ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ఆ యొక్క లలితామ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పబోయేటువంటి మే మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి చెప్తుంది, నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది, సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు ఈ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది ముందుగా మనం పరిశీలించుకుందాం। మేషంలో బుధుడు రవి గురువు రాహుతో ప్రారంభం అవుతుంది ఈ మాసం। అయితే ఈ రవి 14వ తేదీ వృషభంలోకి మారుతున్నాడు, శుక్రుడు వృషభంలో ఉంటూ 3వ తేదీ మిథునంలోకి మారుతున్నాడు, మిథున రాశిలో మిథున రాశిలో కుజుడు ఉన్నాడు, ఆ యొక్క కుజుడు 10వ తేదీ కర్కాటకంలోకి మారుతున్నాడు, తులలో కేతు ఉన్నాడు, కుంభంలో శని యొక్క సంచారం జరుగుతుంది। ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం। వృషభము వృషభ రాశి వారికి అంటే మీకు ఈ నెలంతా కొంచెం సుఖవంతంగా సాగింది, గడిచిన అంటే కొంతవరకు స్ట్రెస్ ఫ్రీ అయ్యింది। ఇప్పుడు ఇంట్లో ఉండడం తక్కువ, బయట తిరగడం ఎక్కువగా ఉంటుంది వృషభం వారికి, వృషభ లగ్నం ఆ రాశి గుర్తుపెట్టుకోండి ఉంటుంది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎప్పటి నుంచో ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీల్స్కి సంబంధించి అందులో ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆస్తికి సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోండి, తండ్రి ఆస్తికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో మీరు ఏదైనా 10వ తేదీ లోపలే మీరు క్లియర్ చేసుకోవడం మంచిది। 10వ తేదీ తర్వాత ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ముఖ్యంగా అక్కడి నుంచి ఒక 45 రోజుల పాటు కుజుడు 3వ స్థానంలో ఉంటాడు, మీకు 3వ స్థానంలో నిలిచిపడినటువంటి కుజుడు కమ్యూనికేషన్స్ మీద చూపిస్తాడు దీనికి ప్రభావం మీ మీద, కాబట్టి కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండండి। ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, సంతకం చేసేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు, కలిసేటప్పుడు, షార్ట్ జర్నీ చేసేటప్పుడు కాస్త సిబ్లింగ్స్తోని ఒక వార్త ఎవరితోనైనా గాసిప్ అనుకోనివ్వండి, ఏదైనా సరే ఒక వార్తను ఇంకో దగ్గర చేర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు అది। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 14వ తేదీ తర్వాత నుంచి రవి రాశిలోకి మారుతాడు మీకు, ఇది ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మరియు హాస్పిటల్స్ మెడికల్ రిలేటెడ్ సంబంధించిన కాలేజెస్ పెట్టేటువంటి వారికి, హాస్పిటల్స్ నడిపేటువంటి వారికి, చిన్న చిన్న క్లినింగ్స్ పెట్టుకునేటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు। కాకపోతే ఇక్కడ కొంచెం మీ జీవిత భాగస్వామి యొక్క హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ రవి రాశిలో సంచరించేటప్పుడు। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొత్త పరిచయాలని, ఆ పరిచయాల్లో కొంతమంది కొంచెం స్ట్రెస్నిచ్చే వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి। మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి చూసుకున్నట్లయితే వృషభం వారికి వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చాలా మటుకు ముందుకి కదలడం ప్రారంభమవుతుంది। కాకపోతే ఈ 10వ తేదీ నుంచి 45 రోజులు మాత్రం సప్తమ స్థానాధిపతి వ్యయాధిపతి నీచస్థానంలో ఉన్నాడు, కాబట్టి వివాహ విషయంలో కాస్త తొందరపాటు నిర్ణయాలు మాత్రం పొరపాటును కూడా తీసుకోకండి। అదేమవుతుందంటే సప్తమ స్థానాధిపతి నీచపడి ఉన్నాడు కాబట్టి తొందరపాటు నిర్ణయం తీసుకున్నాక తర్వాత అయ్యో మనం తొందరపడి మనం ఫలానా వాళ్ళతో సంబంధం కుదుర్చుకున్నామేమిటి అనేటువంటి భావన కలుగుతుంది, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి। అలాగే కొంచెం అప్పుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కొత్త అవకాశాలు వస్తాయి, ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటారు అటువంటివి ఏమైనా చేయడం కానివ్వండి, ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ ఇంటి నుంచే చేసుకునేటువంటి అవకాశాలు రావడం,
విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు రావడం జరగనున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే విదేశాలకు ప్రత్యేకంగా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నేను సంథింగ్ ఏదైనా సాధించాలనుకునేటువంటి బలమైనటువంటి డిజైర్స్ ఉన్నటువంటి వారు హనుమాన్ చాలీసా 2 టైమ్స్ చేసుకోండి, విష్ణు సహస్ర నామాలు వినండి, అన్ని విధాలు బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి, ముఖ్యంగా స్టూడెంట్స్కి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీస్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొన్ని కొన్ని లాభాలు ఉంటాయి, అటువంటివి ఈ మాసంలో 14వ తేదీ నుంచి వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా సూచిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి మే మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో, గోచార ఫలితాలు, వీటికంటే కూడా అతి ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు జన్మించినటువంటి సమయం చాలా ముఖ్యమైనటువంటి. సమయాన్ని బట్టి మీ లగ్నం తెలుస్తుంది. మీ లగ్నాన్ని బట్టి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో, ఆ సమస్యలను ఎలా అధిగమించాలి అనే విషయం చాలా స్పష్టంగా మీ జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, ప్రాంతం కూడా చాలా ముఖ్యం. అక్షరాంశ రేఖాంశాలను బట్టి లగ్నం మారిపోతుంటుంది ప్రాంతాన్ని బట్టి. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మీరు జన్మించినప్పుడు మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా మీ గ్రహాలు స్థితి పొందుతాయి. అంటే మీకు నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చేటువంటి ప్లానెట్ అయినటువంటి రవి ఎక్కడున్నాడు, మీ మనస్కారకుడు స్థితి చెందినటువంటి చంద్రుడు ఎక్కడ స్థితి పొందాడు, దాన్ని బట్టి మీకున్నటువంటి మానసిక స్థితి ఎలా ఉంది. అదేవిధంగా మంగళుడు అంటే మీ యొక్క డిజైర్స్, మీ యొక్క ప్రయత్నాలు ఏ రకంగా సాగుతాయి, మీ బుద్ధి, మీ ఆలోచన, మీ విద్య, ఇలా ఒక్కొక్కటి లగ్నం నుంచి 12 భావములను గ్రహాలను తీసుకుంటే మీరు ధనం ఏ రూపంలో మీకు ధనం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీ ప్రయత్నాలు ఏ రకంగా సాగిస్తే బాగుంటుంది, మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, మీ సంతాన అభివృద్ధి ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేసుకుంటే మీ సంతాన అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది, అలాగే మీరు పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ, రుణ రోగ శత్రు రూపాల్లో ఏ రూపాల్లో వస్తున్నప్పుడు మనం వేటి జోలికి వెళ్తే మనం ఎక్కువ ఎఫెక్ట్ అవుతాము, సరైన సమయంలో వివాహం చేసుకుంటే జీవిత భాగస్వామితో బాగుంటుంది, అదేవిధంగా సరైనటువంటి పార్ట్నర్స్ నేర్చుకుంటే మన జీవితం బాగుంటుంది, అది బిజినెస్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్స్ కావచ్చు, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్స్ కానివ్వండి, ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ యోగాలు, ఇవన్నీ కూడా విదేశాలకు వెళ్తే మంచిదా వెళ్ళకపోతే మంచిదా అని కొన్నిట్లో ఉంటుంటుంది, లేదా కంపల్సరీ వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఈ యోగాలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమంటే మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము ప్రతి వ్యక్తికి ఈ విషయం తెలుసు, మనం ఎన్నో ప్రయత్నాలు ఎంతో ప్లానెడ్గా చేస్తూ ఉంటాం, అయినప్పటికీ కూడా మన ప్లాన్స్ ఒక్కొక్కసారి అద్భుతంగా సాగితే ఒక్కొక్కసారి ఆ ప్లాన్ ఎక్కడా కూడా ముందుకు వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే అప్పుడు మనం అనాలిసిస్ చేసుకుంటాం, ఎస్ మన ప్లాన్ కరెక్టే కానీ మార్కెట్ బాగాలేదండి అంటాం, మన ప్లాన్ కరెక్టే కానీ ఈ టైంకి చేరుకుందాం అనుకున్నాం కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందండి అనుకుంటాం, మన ప్లాన్ కరెక్టే కానీ అందులో ఈ చిన్నగా మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని మార్పుల వల్ల ఇలా జరిగిందండి అంటుంటాం. అంటే ఏమిటి, మార్కెట్కి, ట్రాఫిక్కి, బయట ఉన్న వాతావరణానికి మన ప్లాన్కి ఎక్కడో సంబంధం ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితులు, మన ప్లానింగ్ రెండు మ్యాచ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మ్యాచ్ అయితే సక్సెస్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. మ్యాచ్ అవ్వనప్పుడు సక్సెస్ అవ్వం. ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులు మ్యాచ్ అయ్యేది బయట ఉన్న గోచారం, అంటే ఇప్పుడు ప్రజెంట్ తిరుగుతున్నటువంటి గోచార గ్రహాల యొక్క స్థితి మ్యాచ్ అయితే మనం పనిచేసుకుంటాం. అంటే ఎలాగా, ఇప్పుడున్న గోచార గ్రహాలు ఏం చెప్తున్నాయి, ఇప్పుడు మీ జాతకంలో కూడా ధన సంబంధించిన ఇబ్బందులు ఉంది, ఇప్పుడు కూడా ధన సంబంధించిన ఇబ్బంది ఇచ్చే గోచారం బలంగా ఉంది, అలాంటప్పుడు ఏం చేస్తాం, ఒకరికి డబ్బులు ఇవ్వాలంటే ఆపుతాం. మీ జన్మజాతకంలో ప్రజెంట్ వివాహ సంబంధించిన స్థితి సరిగ్గా లేదు, దశాభుక్తి అంతరాల్లో, గోచారంలో కూడా వివాహ సంబంధించినటువంటి సరిగ్గా లేదు, అలాంటప్పుడు ఈ 6 నెలలు 3 నెలలు కామ్గా ఉండి దాని తర్వాత ప్రయత్నాలు చేస్తాం. ఇలాగా గోచారం అంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని చాలా స్పష్టంగా ఈ గోచారం చెప్తూ ఉంటుంది, మన జన్మజాతకం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాలని స్పష్టంగా తెలుసుకుంటూ మీరు చేసే ఏ ప్రయత్నము వృధా అవ్వకూడదు అనేటువంటి సంకల్పంతో ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.